బిగ్ బాస్లో హగ్గులు ముద్దులు అనేవి కామన్. అయితే ఈ 5వ సీజన్లో ఆల్రెడీ చాలామంది అందమైన అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. ప్రియ కూడా కుర్రకార్కి కనెక్ట్ అయిన కంటెస్టెంటే, ఆమె కూడా ఎలిమినేట్ అవ్వడంతో స్పైస్ ఎలా యాడ్ చేయాలో బిగ్ బాస్కి అంతు చిక్కడం లేదనుకుంటా. 8వ వారంలో సిరి షణ్ముఖ్లపై కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. తాజా ఎపిసోడ్లో సిరి షణ్ముఖ్కి ముద్దు పెట్టింది, దీన్నే హైలైట్ చేస్తూ వచ్చాడు బిగ్ బాస్. ఇది ఆమె బాయ్ ఫ్రెండ్ రియాక్ట్ అయ్యేంత వరకు వెళ్ళింది. షణ్ముఖ్ కూడా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన దీప్తి సునైనాతో రిలేషన్లో ఉన్నవాళ్ళే. ఆమె ఇంకా దీనిపై రియాక్ట్ కాలేదు, లేకపోతే ఆమె కూడా బిగ్ బాస్ 2 విన్నర్ తనీష్ సామ్రాట్తో ఇలాగే చనువుగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకుని కామ్గా ఉందో లేదో తెలియదు. ఇక మ్యాటర్ ఏంటంటే, మానసికంగా డిస్టర్బ్ అయినప్పుడు ఎమోషనల్గా అటాచ్ అయిపోతామంటూ షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ అయిన సిరితో చెప్తూ ఉండగా, నీ వల్లే మెంటల్గా ఇబ్బంది పడుతున్నా అంటూ సిరి సమాధానం ఇచ్చింది. దీనికి షణ్ముఖ్ కూడా రియాక్ట్ అవుతూ చిరాగ్గా అనిపిస్తే దూరం పెట్టంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్తారు. దానికి సిరి వెంటనే అతని దగ్గరకు వచ్చి మరి షన్ను నుదుటిపైన ముద్దు పెడుతుంది సిరి. ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఆమెను చూసి ఏం జరిగింది అన్నట్టు చూస్తారు. ఎందుకంటే అక్కడ మోజ్ రూమ్లో సిరి చేసిన పనికి షాక్ అయి అలా ఆమెను చూస్తూ ఉండిపోతాడు షణ్ముఖ్. బాగా రికార్డ్ చేశారా, ఇప్పుడు ఉంటుంది నాకు అంటూ దీప్తి గురించి ఆలోచిస్తాడు షణ్ముఖ్. బయటకు ఎలా పోర్ట్రేట్ అవుతుందని ఆలోచిస్తారు, కానీ ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసింది సిరి. సో సిరి చాలా మాతో మాట్లాడుతుందని, షన్ను ప్రొసెసివ్ అవుతారని, చాలా మంచి ఫ్రెండ్షిప్ వెళ్ళింది అంటూ బయట వాళ్ళు చెప్తారు. అక్కడ లోపల సిరి ఏం చేసి వచ్చిందో షన్నుకి తనకి తప్ప ఇంకెవరికి తెలుసు. సో మొత్తానికి ఆ విషయాన్ని మళ్ళీ అక్కడికి వచ్చి షన్ను దగ్గర చెప్తుంది. వాళ్ళందరూ మన ఫ్రెండ్షిప్ గురించి ఇలా అనుకుంటున్నారు అంటే నువ్వు లోపల ఏం చేసినావు అనేది వాళ్ళకి తెలిస్తే కదా అంటూ షంటింగ్ ఇస్తారు. సో మొత్తానికి ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా షణ్ముఖ్ కూడా రియాక్ట్ అవుతూ దాని గురించి చెప్పారు. సో ఏది ఏవైనా ఇప్పుడు ఇలా జరిగిందని సిరి గురించి అక్కడ తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కాబోయే భర్త శ్రీహాన్ దగ్గర అంటే మరి అక్కడ ఫ్రెండ్లీ ప్రకారం జరిగింది, దానికి ఏవేవో బ్యాక్గ్రౌండ్లు వేసి రీటేకులు చేసి మళ్ళీ వేసినంత మాత్రాన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సిరికి తెలుసు తను ఎంత లిమిట్స్లో ఉండాలి అనేది. వాళ్ళిద్దరూ గుడ్ ఫ్రెండ్స్. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒకరినొకరు ధైర్యం చెప్పుకోవడానికి, కన్సర్న్ చేయడానికి ఆ మాత్రం వాళ్ళు క్లోజ్గా ఉంటే తప్పే ఉంది అంటూ చెప్పాడు శ్రీహాన్. మొత్తానికి ఇప్పుడైతే బాగానే చెప్తున్నాడు, ఇక ముందు వీళ్ళ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందో ఎవరికి తెలుసు అంటున్నారు నెటిజన్లు.